ప్రాజెక్టులు మన భారతదేశంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు ఒకటి ఏంటంటే మేజర్ నా సైడ్ హెడ్డింగ్స్ కంటే రాసుకోండి అంతే, మిగతాదంతా జాగ్రత్తగా వినండి. సో బాక్రా నంగల్ ప్రాజెక్ట్, బాక్రా నంగల్ ప్రాజెక్ట్ ప్రధానమైనటువంటి ప్రాజెక్టు, ఏ నదిపై నిర్మించారు అంతే, తర్వాత అంతా మరి మిగతా చూద్దాం తర్వాత. బాక్రా నంగల్ ప్రాజెక్ట్ సట్లేజ్ నదిపైన నిర్మించారు. సట్లేజ్ బాక్రా నంగల్ ప్రాజెక్ట్ ఎక్కడనమాట, సట్లేజ్ నదిపైన నిర్మించారు. ఇక్కడ లైట్ ఆన్ చేయండి. సట్లేజ్ నదిపైన నిర్మించారు. పంజాబ్ హర్యానా రాజస్థాన్ యొక్క ఉమ్మడి ప్రాజెక్ట్ ఇది. పంజాబ్ హర్యానా రాజస్థాన్, పంజాబ్ హర్యానా రాజస్థాన్ మధ్య ఉన్నటువంటి ఉమ్మడి ప్రాజెక్ట్ ఇది. పంజాబ్ హర్యానా రాజస్థాన్ ఉమ్మడి ప్రాజెక్ట్, దీని ఇంపార్టెన్స్ ఏంటంటే అతిపెద్ద ప్రాజెక్ట్. అతిపెద్ద ప్రాజెక్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే అత్యధిక జల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టు, అత్యధికంగా జల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్ట్ ఇది. అత్యధికంగా జల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్ట్ ఇది. ఈ బాక్రా నంగల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీంట్లో ఏంటంటే అత్యధికంగా జల విద్యుత్ ఉత్పత్తి చేస్తుందన్నమాట. పెద్ద ప్రాజెక్ట్ కూడా ఇది, మూడు రాష్ట్రాలు సంయుక్తంగా కలిపి దీన్ని ఆపరేట్ చేస్తున్నాయి. సో దీని క్రింద ఏదైతే బాక్రా నంగల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీని క్రింద ఏర్పడినటువంటి కృత్రిమ సరస్సు ఇంపార్టెంట్ బిట్ అనమాట. జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన బిట్లు ఇవన్నీ కూడా ఈ జాగ్రఫీలో బిట్స్ వస్తాయి, జీకేలో బిట్స్ వస్తాయి, స్టాటిక్ జీకేకి వెళ్ళిపోతాయి, అన్నీ కంబైన్డ్గా మనం చెప్పుకుంటున్నాం, అర్థమవుతుందా? సో బాక్రా నంగల్ ప్రాజెక్ట్ కింద ఏర్పడినటువంటి కృత్రిమ సరస్సు బాక్రా నంగల్ ప్రాజెక్ట్ క్రింద ఏర్పడిన కృత్రిమ సరస్సు అంటే ఒక పెద్ద చెరువు అన్నమాట. చెరువు పెద్దగా ఉంటుంది అని ఏమంటాం మనం, సరస్సు అని అంటాం. అది గోవింద్ సాగర్ సరస్సు, గోవింద్ సాగర్ సరస్సు హిమాచల్ ప్రదేశ్లో ఉందన్నమాట. ఇది బాక్రా నంగల్ ప్రాజెక్ట్. దీని మీద ఎన్నో ఉంటాయి, బాక్రా నంగల్ ప్రాజెక్ట్ మీద కొన్ని వేల బిట్లు ఉంటాయి, అవన్నీ కాదు, ఇంపార్టెంట్ మేజర్ పాయింట్స్ మాత్రమే మనం టచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అంతవరకు చాలు మనకి. కాబట్టి బాక్రా నంగల్ ప్రాజెక్ట్ అనేది ఏ నదిపై నిర్మించారు, సట్లేజ్ అనేటువంటి నదిపైన నిర్మించారు. ఏ రాష్ట్రాలు దీన్ని చూసుకుంటున్నాయి, పంజాబ్ హర్యానా రాజస్థాన్ అనేటువంటి రాష్ట్రాలు చూసుకుంటున్నాయి. అత్యధికంగా జల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్ట్ ఏది మన దేశంలో, బాక్రా నంగల్ ప్రాజెక్ట్. బాక్రా నంగల్ ప్రాజెక్టులో ఏర్పడినటువంటి కృత్రిమ సరస్సు ఏది, గోవింద్ సాగర్ సరస్సు ఎక్కడుంది, హిమాచల్ ప్రదేశ్. అంతే సింపుల్, మేజర్ పాయింట్స్ అవే అన్నమాట దానికి సంబంధించి. రెండవ ప్రాజెక్ట్ ఏంటంటే బియాస్ ప్రాజెక్ట్. బియాస్ ప్రాజెక్ట్ బియాస్ ప్రాజెక్ట్ నది ఏంటంటే బియాస్ నది, నది పేరే బియాస్. ఇది కూడా పంజాబ్ హర్యానా రాజస్థాన్ ఉమ్మడి ప్రాజెక్ట్. బియాస్ నది పైన ఉండే ప్రాజెక్ట్, పంజాబ్ హర్యానా రాజస్థాన్ పైన ఉమ్మడి ప్రాజెక్టు. బియాస్ ప్రాజెక్ట్ కింద ఏర్పడిన పొడవైన కాలువ, బియాస్ ప్రాజెక్ట్ కింద ఏర్పడిన పొడవైన కాలువ, బియాస్ ప్రాజెక్ట్ కింద ఏర్పడిన పొడవైన కాలువ, ఇందిరా కెనాల్ బ్రాకెట్లో దేశంలో పొడవైన కాలువ.
దేశంలో పొడవైన కాలువ లెంగ్త్ వచ్చేసరికి 650 కిలోమీటర్లు 650 కిలోమీటర్లు 650 కిలోమీటర్లు ఈ ప్రాజెక్ట్ కొన్న ఇంపార్టెన్స్ ఇంకోటి ఏంటంటే అత్యధిక సాగునీరు కలిగిన ప్రాజెక్ట్ ఎక్కువ సాగునీరు ఎక్కువగా ఉండేటువంటి ప్రాజెక్ట్ సాగుకి ఎక్కువగా ఉపయోగిస్తారు ఈ నీటిని అత్యధిక సాగునీరు కలిగిన ప్రాజెక్ట్ బియాస్ ప్రాజెక్ట్ తర్వాత మూడో ప్రాజెక్ట్ హీరాకుడ్ హీరాకుడ్ ప్రాజెక్ట్ బ్రాకెట్ లో డ్యామ్ హీరాకుడ్ హీరాకుడ్ ప్రాజెక్ట్ ఈ బిబిట్లో వస్తాయి వీటి మీద ప్రాజెక్టులు ఇవన్నీ ఏంటంటే నాకు తెలిసి వచ్చినట్టున్నాయి కూడా హీరాకుడ్ డ్యామ్ అనేది ఏ నదిపై నిర్మించారు ఇలాగ వస్తాయి అన్నమాట బిట్లన్నీ కూడా చాలా ముఖ్యమైన టాపిక్స్ నేను చెప్తున్నాను హీరాకుడ్ డ్యామ్ అంటారు మహానది హీరాకుడ్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు మహానదిపైనే నిర్మించారు ఒడిశాలో మహానదిపైనే నిర్మించారు ఒడిశాలో సంబల్పూర్ వద్ద ఉంది సంబల్పూర్ సంబల్పూర్ వద్ద ఉన్నది దీని ఇంపార్టెన్స్ ఏంటంటే దీని తాలూకు హీరాకుడ్ డ్యామ్ తాలూకు ఇంపార్టెన్స్ ఏంటంటే దేశంలో కల్లా అత్యంత పొడవైన ప్రాజెక్టు అది దేశంలో ఉండేటువంటి ప్రాజెక్టులు అన్నిటికంటే కూడా పొడవైన ప్రాజెక్టు లెంగ్త్ ఎక్కువ అన్నమాట దేశంలో కల్లా అత్యంత పొడవైన ప్రాజెక్టు అంటే అన్ని ప్రాజెక్టుల్లో కంటే కూడా పొడవైన ప్రాజెక్ట్ ఏది అని అంటే హీరాకుడ్ డ్యామ్ అనమాట ఏంటంటే దాని లెంగ్త్ ఎంత అంటే 4.8 కిలోమీటర్స్ ఆ లెంగ్త్ అంత ఉంటుంది దానిపైన గట్టు అనమాట 4.8 కిలోమీటర్లు ఉంటుంది ఆ డ్యామ్ దాని లెంగ్త్ మీటర్లో అయితే 4801 మీటర్లు 4.8 కిలోమీటర్లు లేదా 4801 మీటర్లు ఇదన్నమాట హీరాకుడ్ డ్యామ్ అంటాం దాన్ని హీరాకుడ్ డ్యామ్ అని అంటాం సో మహానది ఎక్కడ ఉంది మహానది ఒడిశాలో ఉంది సో సంబల్పూర్ ఇది ఏరియా లొకేషన్ ఎక్కడనంటే హీరాకుడ్ డ్యామ్ ఉండేది సంబల్పూర్ వద్ద సంబల్పూర్ దగ్గర ఉంది పొడవైనటువంటి ప్రాజెక్ట్ పొడవైనటువంటి గట్టు కలిగి ఉంటుంది 4.8 కిలోమీటర్లు ఉంటుంది ఏకంగా ప్రాజెక్ట్ అనమాట హీరాకుడ్ డ్యామ్ అనేటువంటిది అంత పెద్దది తర్వాత ఏంటంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ తర్వాత ప్రాజెక్ట్ ఏంటంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మొత్తం 9 ప్రాజెక్టులు ఉన్నాయి తొందర తొందరగా రాసుకోవాలి ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్తున్నాను మరి అంత రాసుకోవాలంటే టైం వేస్ట్ అవుతుంది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నది ప్రతి ప్రాజెక్ట్కి ఏం చేస్తారంటే నది అని పెట్టుకుని ఏ నదో రాసుకోండి ఇదే నదిపై నిర్మించారు కృష్ణ మన మన రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రాజెక్ట్ అనమాట కృష్ణా నదిపైన నిర్మించారు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందన్నమాట కృష్ణా నదిపైన నిర్మించారు రాష్ట్రము తెలంగాణ ఈ ప్రాజెక్ట్ ఎక్కడుందనంటే నల్గొండ జిల్లా నందికొండ ఇంపార్టెంట్ బిట్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎక్కడుంది అని అంటే ఇదన్నమాట అంటే మనం కూడా వాటర్ని ఉపయోగించుకుంటాం కానీ ప్రాజెక్ట్ లొకేషన్ మాత్రం నల్గొండ జిల్లాలో ఉంది నల్గొండ జిల్లా నందికొండ గ్రామం అదన్నమాట ఇది ఇంపార్టెంట్ కృష్ణా నదిపైన తెలంగాణ తెలంగాణ రాష్ట్రం అంతకుముందు కలిసి ఉండేటప్పుడు మందని చెప్పుకునే వాళ్ళం ఇప్పుడు అది ఎక్కడ వెళ్ళిపోయింది అనమాట తెలంగాణకి వెళ్ళిపోయింది తెలంగాణలో ఏ లొకేషన్ ఏంటి నల్గొండ జిల్లా నందికొండ నందికొండ గ్రామం దగ్గర ఉందన్నమాట ఇది ఉమ్మడి ప్రాజెక్ట్ ఎవరు ఉమ్మడి ప్రాజెక్ట్ ఏపీ మరియు తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా పంజాబ్ హర్యానా రాజస్థాన్ ఎలాగైతే కంబైన్డ్గా వాడుకున్నాయో ఇక్కడ కూడా ఇది కంబైన్డ్ ప్రాజెక్ట్ అనమాట ఏపీ మరియు తెలంగాణ ఏపీ మరియు తెలంగాణ రెండింటి తాలూకు ఉమ్మడి ప్రాజెక్ట్ అనమాట సో ఆంధ్రాకి ఏపీకి వచ్చే కాలువ ఏది అని అంటే ఏపీకి నీరు వచ్చే కాలువ మనం జనరల్గా తెలుసుకోవాలి ఇవన్నీ కూడా మీరు టకటగా చెప్పినట్టు ఉండాలి జవహర్ కాలువ ఏపీకి వచ్చేటటువంటి కాలువ ఏది అని అంటే జవహర్ కాలువ బ్రాకెట్లో కుడి కాలువ అంటారు అనమాట నాగార్జున సాగర్ కుడి కాలువ ఏపీకి వెళ్తుంది ఎడం కాలువ ఏమో తెలంగాణ ఎడమ కాలువ
అంటే తెలంగాణకు నీరు అందించే కాలువ ఏది అని అంటే ఎడమ కాలువ టిఎస్ తెలంగాణ స్టేట్ కి నీరు అందించే ఏది అని అంటే ఎడమ కాలువ దాని పేరేంటి ఒక దానికి జవహర్ కాలువ అని పెట్టారు జవహర్ లాల్ నెహ్రూ పేరు పెట్టారు రెండో దానికి ఏం పేరు పెట్టారు లాల్ బహదూర్ శాస్త్రి కాలువ ఎడమ కాలువ అన్నమాట లాల్ బహదూర్ శాస్త్రి కాలువ ఇది తెలుసుకోవాలి మన మన రాష్ట్రం ఉండేది దీనికి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉందన్నమాట ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే దేశంలో తొలి అతిపెద్ద రాతి కట్టడం ఇది రాయితో కట్టారు మొత్తం అంతా కూడా దేశంలో తొలి అతిపెద్ద రాతి కట్టడము నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ దేశంలో తొలి అతిపెద్ద రాతి కట్టడం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఓకే ఇదన్నమాట ఇది మనం గుర్తుపెట్టు నాగార్జున సాగర్ మనకు అందరికీ తెలిసి ఉండాలి యాక్చువల్గా కృష్ణా నది ఏపీ తెలంగాణ కంబైన్ ప్రాజెక్ట్ కుడి కాలువ మీద అయితే జవహర్ కాలువ ఆంధ్రప్రదేశ్కి నీరు అందిస్తుంది అలాగే ఎడమ కాలువ లాల్ బహదూర్ శాస్త్రి కాలువేమో తెలంగాణ ప్రాంతానికి నీరు అందిస్తుంది అతిపెద్ద రాతి కట్టడం మొట్టమొదటి ఎక్కువ రాయితే ఒక పెట్టి కట్టిన తొలి కట్టడం ఏది అని అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ తర్వాత ప్రాజెక్ట్ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ప్రాజెక్ట్ తర్వాత దాన్ని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ప్రాజెక్ట్ బ్రాకెట్లో డివిసి ప్రాజెక్ట్ బ్రాకెట్లో డివిసి ప్రాజెక్ట్ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ప్రాజెక్ట్ అన్నమాట ఎక్కడెక్కడ ఉంది అని అంటే ఇది జార్ఖండ్కి వెస్ట్ బెంగాల్కి మధ్యలో ఉంది జార్ఖండ్ మరియు వెస్ట్ బెంగాల్ మధ్య జార్ఖండ్ మరియు వెస్ట్ బెంగాల్ మధ్య సో ఈ డివిసి ప్రాజెక్ట్ అనేది ఏంటంటే ఒక ప్రాజెక్ట్ కాదు ఇది కాంబినేషన్ అనమాట డివిసి ప్రాజెక్ట్ అని ఎందుకని అన్నారంటే దామోదర్ వ్యాలీ ఈ దామోదర్ వ్యాలీలో ఉండేటటువంటి కొన్ని చిన్న చిన్న నదులపైన కూడా చిన్న చిన్న ప్రాజెక్టులు అనేటువంటివి కట్టారనమాట వీటన్నిటిని కలిపి మనకి ఏమంటున్నారంటే దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ప్రాజెక్ట్స్ అని మనకి పిలుస్తున్నారనమాట దామోదర్ నదిపైన కట్టారు అలాగే కోనర్ అనేటువంటి నదిపైన కట్టారు కోనర్ అనే నది ఒకటి కోనర్ ప్రాజెక్ట్ అంటారు దాన్ని బరాకర్ నది ఈ ఉపనదులు దామోదర్ నదికి ఉపనదులు అన్నమాట ఇవన్నీ కూడా వీటి మీద కూడా ప్రాజెక్టులు చిన్న చిన్నవి కట్టారు బరాకర్ నది ఒకటి కోనర్ నది ఒకటి దామోదర్ నది ఒకటి మూడు నదుల మీద మూడు ప్రాజెక్టులు అందులో మేజర్ నది పెద్ద నది ఏదేనంటే దామోదర్ నది కాబట్టి దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ప్రాజెక్ట్ అని అన్నారు దామోదర్ వ్యాలీ దామోదర్ లోయ ఆ లోయలో ఉండే ప్రాజెక్టులు అన్నింటినీ కలిపి ఒక డివిసి ప్రాజెక్ట్స్ అని చెప్పి పిలుస్తున్నారనమాట అదేమైందో ఇదన్నమాట ఆరు తర్వాత చంబల్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్స్ తర్వాత చంబల్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్స్ ఇవి కూడా అలాగే చిన్న చిన్న ప్రాజెక్టుల సముదాయం అన్నమాట చంబల్ రివర్ పైన కొన్ని కొన్ని ప్రాజెక్టుల సముదాయం ఇది ఎంపీ అంటే మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ మూడు రాష్ట్రాల మధ్యలో ఉన్నాయి ఎంపీ మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ ఈ రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ప్రాజెక్ట్ అన్నమాట ఆ డ్యాముల పేర్లు ఏంటంటే చంబల్ రివర్ వ్యాలీ ప్రాజెక్టులో ఉన్న డ్యామ్స్ పేర్లు ఏంటంటే రాణా ప్రతాప్ సాగర్ డ్యామ్ మూడు డ్యాంలు అన్నమాట రాణా ప్రతాప్ సాగర్ డ్యామ్ జవహర్ డ్యామ్
महात्मा गांधी सागर डैम, राणा प्रताप सागर डैम, जवाहर डैम, महात्मा गांधी सागर डैम इवन कल चंबल रिवर वैली प्रोजेक्ट्स वीट पीलर चंबल रिवर वैली प्रोजेक्ट्स वीट पीलर अभी तेहरी डैम सेवंथ तेहरी डैम सैलेंट तेहरी डैम इधर इंपॉर्टेंस प्रोजेक्ट तेहरी डैम तरह तेहरी डैम तेहरी भागीरथी नदी पैना नदी एंटे भागीरथी नदी उत्तराखंड भागीरथी उत्तराखंड इध इंपॉर्टेंस प्रोजेक्ट देश एन प्रोजेक्ट तेहरी डैम देश एन प्रोजेक्ट तेहरी डैम देश एन प्रोजेक्ट तेहरी डैम दीन इंपॉर्टेंट बिटे तेहरी डैम संबंधी इंपॉर्टेंट बिटे दीन निर्माण में ऐरपड़न उद्यमा उद्यम डैश तेहरी डैम संबंधी निर्माण में अटे कटकूद उद्यम चैनम तेहरी डैम कटकूद उद्यम जी इंपारटेंट तेहरी डैम निर्माण में जगह उद्यम डैश चिप्को उद्यम चिप्को चिप्को उद्यम एवर आध्र्यन जी सुंदरलाल बहुगुना चिप्को उद्यम सुंदरलाल बहुगुना आध्र्यन जी तेहरी डैम अन्ट भारत देश एन प्रोजेक्ट भारत देश एन प्रोजेक्ट भागीरथी नदी पैन दी निर्मित जरिए उत्तराखंड इधी सो उत्तराखंड दी निर्माण में ऐरपड़न अदे निर्माण जैसेट उद्यम जी चिप्को मूवेंट अटर दी सो एवर नेतृत्व में जरिंदन सुंदरलाल बहुगुना नेतृत्व में इधर जनमान सुंदरलाल बहुगुना नेतृत्व में चिप्को उद्यम जी तेहरी डैम कटकूद भूकंपाल वस्ताजी एन डैम उन्नवाटने कंटे डैमे डैम सो दाने कटो वाल भूकंपाल वस्ताई दाने के जीवराशु नशिचनजी एक्व उद्यम एक्व जगे दीनमीद तरवा चाल मंदिर संथिंग अरुंधति राय वीलू चार उद्यमा चिप्को उद्यम स्टार्ट सुंदरलाल बहुगुना इंपॉर्टेंट बिट्स इवन तरवा रिहांड प्रोजेक्ट एनिमिदो प्रोजेक्ट रिहांड प्रोजेक्ट रिहांड प्रोजेक्ट नदी रिहांड रिहांड प्रोजेक्ट नदी कूड़ा रिहांड रिहांड नदी यूपी उत्तर प्रदेश रिहांड नदी उत्तर प्रदेश रिहांड प्रोजेक्ट ऐरपड़न अति पेद कृत्रिम सरस रिहांड प्रोजेक्ट ऐरपड़न अति पेद कृत्रिम सरस रास्को अति पेद कृत्रिम सरस अति पेद कृत्रिम सरस गोविंद वल्लभ पंत सागर गोविंद वल्लभ पंत सागर वल्लभ मत रास्को पेर कंप्लीट मल्ल जीबी पंत अवी एंटे जीबी पंत का गोविंद वल्लभ पंत सागर ऊर के सरदा चुप्तारा पेरंत रही गोविंद वल्लभ पंत सागर जीबी पंत मल्ल कंफ्यूजार अला मत रास्काली गोविंद वल्लभ पंत सागर इधन देश में ऐरपड़न अति पेद कृत्रिम सरस इंपारटेंट बिट देश ऐरपड़न अति पेद कृत्रिम सरस गोविंद वल्लभ पंत सागर अलागे मन की बाक्रा नंगल प्राजेक्ट दर सरस ऐरपड़ी एटदी
గోవింద్ సాగర్ సరస్సు అది కూడా ఉందన్నమాట బాక్రా నంగల్ ప్రాజెక్ట్ కింద ఏర్పడినటువంటి ఒక కృత్రిమ సరస్సు పేరు ఏంటి అంటే గోవింద్ సాగర్ సరస్సు ఎక్కడ ఉంది హిమాచల్ ప్రదేశ్ లో ఉందన్నమాట అక్కడ ఏర్పడింది అది హిమాచల్ ప్రదేశ్ లో ఏర్పడినటువంటి సరస్సు అది ఇదేంటంటే దేశంలో ఏర్పడినటువంటి అతిపెద్ద కృత్రిమ సరస్సు ఏది అంటే గోవింద్ వల్లపంత్ సాగర్ అన్నమాట అది నైన్త్ ఏంటంటే 9 9వ ప్రాజెక్ట్ ఏంటంటే సర్దార్ సరోవర్ డ్యామ్ సర్దార్ సరోవర్ డ్యామ్ సర్దార్ సరోవర్ డ్యామ్ నది వచ్చేసరికి నర్మదా సర్దార్ సరోవర్ డ్యామ్ నది వచ్చేసరికి నర్మదా డ్యామ్ నర్మదా రివర్ సారీ నర్మదా రివర్ గుజరాత్ మధ్యప్రదేశ్ ఎంపి రెండు రాష్ట్రాల మధ్యలో ఉంది గుజరాత్ మధ్యప్రదేశ్ ఉమ్మడి ప్రాజెక్ట్ ఇది సర్దార్ సరోవర్ డ్యామ్ దీనిలో కూడా ఒక ఇంపార్టెంట్ బిట్ ఉందన్నమాట ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగేటప్పుడు నిర్మాణంలో ఏర్పడిన ఉద్యమము సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ లేదా సర్దార్ సరోవర్ డ్యామ్ కట్టేటప్పుడు ఒక ఉద్యమం జరిగింది అదేంటంటే అప్పుడు ఏర్పడినటువంటి ఉద్యమం ఏంటంటే నర్మదా బచావో దాని పేరేంటంటే ఇంపార్టెంట్ బిట్ ఇది నర్మదా బచావో ఇంతకుముందు ఏంటంటే తెహ్రీ డ్యామ్కి జరిగినటువంటి ఉద్యమం ఏంటంటే చిప్కో ఉద్యమము చిప్కో ఉద్యమం సుందర్లాల్ బహుగుణ సర్దార్ సరోవర్ డ్యామ్ ఉద్యమం ఏంటంటే నర్మదా నర్మదా బచావో అన్నమాట దీన్ని ఎవరు చేశారు మేధా పాట్కర్ మేధా పాట్కర్ సో ఇలా కొన్ని కొన్ని ఉద్యమాలు ఇవన్నీ జరిగాయి అన్నమాట ఈ తెహ్రీ డ్యామ్కి ఏమో చిప్కో ఉద్యమం అనేటువంటిది జరిగింది అలాగే ఈ నర్మదా బచావో అనేటువంటి ఉద్యమం బాగా తీవ్ర స్థాయిలో చేశారనమాట మేధా పాట్కర్ దీంట్లో ప్రధానమైన పాత్ర పోషించారు సో ఇలాగ ఈ చిప్కో ఉద్యమం చేసేటప్పుడు ఏంటంటే డిఫారెస్టేషన్ అనేటువంటి అడవులు నరగడానికి వీల్లేదు అడవులన్నీ పోతున్నాయి అని చెప్పేసి ఉద్యమం చాలా బలంగా చేయడం జరిగిందనమాట ఫారెస్ట్ కన్జర్వేషన్ కోసం ఈ ఉద్యమాన్ని మనకి చేశారు సో భాగీరథి నది ఏ నది అయితే ఉందో ఆ నది పేరేంటి భాగీరథి పైన దీన్ని నిర్మించడం అనేటటువంటిది జరిగింది సో ఇవి మన దేశంలో ఉన్న కొన్ని ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు అన్నమాట సో ప్రాజెక్టుల గురించి మనం చెప్పుకున్నాము మన దేశంలో ఉండేటువంటి కొన్ని ప్రధానమైనటువంటి ప్రాజెక్టుల విషయానికి వస్తే బాక్రా నంగల్ ప్రాజెక్ట్ ఒకటి బియాస్ ప్రాజెక్ట్ బియాస్ నది పైన జాగ్రత్తగా వింటే గుర్తుంటాయి ఇది దేశంలో పొడవైనటువంటి కెనాల్ అక్కడ నిర్మించారు ఇందిరా కెనాల్ 650 కిలోమీటర్లు సో అది వినాలి అందరూ వినాలి తర్వాత ఏంటంటే జస్ట్ చిన్న చిన్న సమరీ అనమాట అంతే హీరాకుడ్ డ్యామ్ అనేటువంటిది మహానది పైన నిర్మించడం అనేటువంటిది జరిగింది ఇది ఎక్కడ ఉంది ఒరిస్సాలో ఉంది సంబల్పూర్ దగ్గర ఉందన్నమాట సో అత్యంత పొడవైనటువంటి డ్యామ్ ఇది హీరాకుడ్ డ్యామ్ మన దేశంలో అత్యంత పొడవైనటువంటి డ్యామ్ ఏది అంటే హీరాకుడ్ ఎంత దాని పొడవు 4.8 కిలోమీటర్స్ కిలోమీటర్లు అంటే 5 కిలోమీటర్లు అనమాట అంత ఉంటుంది అంత పెద్ద ప్రాజెక్ట్ అది అదే మీటర్లో చూస్తే 4801 మీటర్లు తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏంటంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏ నది పైన కట్టారు కృష్ణా నది పైన కట్టారు లొకేషన్ ఎక్కడుంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలోని నందికొండ గ్రామం వద్ద ఉంది లొకేషన్ చాలా ఇంపార్టెంట్ ఓకే ఆంధ్రప్రదేశ్కి నీరిస్తున్నటువంటి కాలువ ఏది కుడి కాలువ లేదా జావగారి కాలువ తెలంగాణకు నీరిస్తున్న ప్రాజెక్ట్ ఏది ఎడమ కాలువ లేదా
లాల్ బహదూర్ శాస్త్రి కాలువ అన్నమాట. దీనికి ఇంపార్టెన్స్ ఏంటంటే తొలి అతిపెద్ద రాతి కట్టడం, రాతితో కట్టారు ఎక్కువగా. ప్రాజెక్ట్ అంతా కూడా రాతిని ఉపయోగించి కట్టడం జరిగింది, అందుకే ఎంత చెక్కు చెదరకుండా స్ట్రాంగ్ గా ఉంటుంది అన్నమాట. తర్వాత ఏమో డివిసి ప్రాజెక్టుల గురించి చెప్పుకున్నాం, దామోదర్ వ్యాలీ రివర్ కార్పొరేషన్ ప్రాజెక్టులు. సో అక్కడ డిఫరెంట్ ఆ వ్యాలీలో ఉండేటువంటి కొన్ని ముఖ్యమైన నదుల మీద మూడు ప్రాజెక్టులు కట్టారు. సో వీటన్నిటినీ కలిపి మనకి ఏమంటారంటే డివిసి ప్రాజెక్ట్స్ అని మనకి అంటున్నారనమాట. ఇవి ఎక్కడున్నాయి, జార్ఖండ్కి వెస్ట్ బెంగాల్ మధ్యలో ఉన్నాయన్నమాట ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా. సో దామోదర్ నదిపైన కట్టారు, కొనార్ నదిపైన కట్టారు, బరాకర్ నదిపైన కూడా కట్టారనమాట. ఇవన్నీ కాంబినేషన్ కలిపి డివిసి ప్రాజెక్ట్స్ అని పిలుస్తున్నారు. తర్వాత ఏంటంటే చంబల్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్స్ అనమాట. చంబల్ నది ఏ రాష్ట్రాల మధ్య, మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ తాలూకు ఉమ్మడి ప్రాజెక్ట్ ఇది. ఏదైతే చంబల్ రివర్ ప్రాజెక్ట్ ఉందో ఉమ్మడి ప్రాజెక్ట్ అనమాట. దాని పేర్లు చెప్పుకున్నా, రాణా ప్రతాప్ సాగర్ డ్యామ్, జవహర్ డ్యామ్, మహాత్మా గాంధీ సాగర్ డ్యామ్ అలా చెప్పుకున్నాం. తర్వాత ఇంపార్టెన్స్ ఉన్నది ఏంటంటే తెహ్రి డ్యామ్, ఇంపార్టెంట్ అయినటువంటి డ్యామ్ అనమాట. తెహ్రి డ్యామ్ ఏ నదిపైన, భాగీరథి నదిపైన కట్టారు. ఏ రాష్ట్రంలో ఉంది, ఉత్తరాఖండ్లో ఉంది. దేశంలోకి వెళ్ళా ఎత్తైనది, పొడవైనది అయితే మనకి హీరాకుడ్ వస్తుంది. ఎత్తైనటువంటి ప్రాజెక్ట్ ఏది అని అంటే తెహ్రి డ్యామ్ అనమాట. ఎంత ఎత్తు అనేది మన దగ్గర లేదు, చూద్దాం అది. ఏ ఉద్యమం జరిగింది తెహ్రి డ్యామ్కి సంబంధించిన ఉద్యమం ఏంటంటే చిప్కో ఉద్యమం జరిగింది. సుందర్లాల్ బహుగుణ ఆధ్వర్యంలో చిప్కో ఉద్యమం జరిగింది. అంటే అడవులు నరకకూడదు, అనేకమైన అడవులు నాశనం అయిపోతాయి, డిఫారెస్టేషన్ జరగకూడదని చెప్పేసి చిప్కో ఉద్యమం అనేది జరిగింది అనమాట. తర్వాత రిహాండ్ ప్రాజెక్ట్ అనేటువంటిది యూపీలో ఉంది. ఏ నదిపైన ఉంది, ఆ రిహాండ్ అనేటువంటి నదిపైనే ఉంది. దీని కింద ఏర్పడినటువంటి అతిపెద్ద కృత్రిమ సరస్సు ఏది, గోవింద్ వల్లభ్పంత్ సాగర్ అనేటువంటి అతిపెద్ద కృత్రిమ సరస్సు ఒకటి అక్కడ ఏర్పాటైంది అనమాట. తర్వాత ఫైనల్గా మనం చెప్పుకున్నది ఏంటంటే సర్దార్ సరోవర్ డ్యామ్, సర్దార్ సరోవర్ డ్యామ్ అనమాట. ఓకే, సర్దార్ సరోవర్ డ్యామ్ వచ్చేసరికి నర్మదా నదిపైన కట్టారు. ఇదేమో గుజరాత్ మరియు ఎంపీ యొక్క ఉమ్మడి ప్రాజెక్ట్. ఈ దీంట్లో జరిగినటువంటి ఉద్యమం ఏంటి, నర్మదా బచావో. నర్మదా బచావో ఉద్యమాన్ని ఎవరు చేశారంటే మేధా పాట్కర్ నర్మదా బచావో ఉద్యమాన్ని చేయడం జరిగింది. ఇది మనకు ఉండేటువంటి కొన్ని ప్రాజెక్టులు అన్నమాట. కొన్ని ఇతర ప్రాజెక్టులు కూడా ఉన్నాయన్నమాట, ఇక్కడ అవి కూడా రాసుకోండి. బాబ్లీ ప్రాజెక్ట్ అనేది ఏ నదిపైన కట్టారని, బాబ్లీ ప్రాజెక్ట్ ఏ నదిపైన కట్టారు, రోజు బాబ్లీ అని పేపర్లో వింటుంటాం మనం. గోదావరి నదిపైన కట్టారు అలా అనమాట. ప్రాజెక్టు నది దాని కొన్ని బాగున్నాయి. గోదావరి పైన బాబ్లీ ప్రాజెక్ట్. సో కర్ణాటకలో కృష్ణానది అనేటువంటిది అలా కర్ణాటకలో వస్తుంది, మన అలా మన ఆంధ్రాలోకి వస్తుంది, ఇలా వస్తుంది అనమాట. కర్ణాటకలో కృష్ణానది పైన కట్టిన ప్రాజెక్ట్ ఏంటంటే ఆల్మట్టి డ్యామ్. అలాగే కావేరీ నదిపైన కట్టిన ప్రాజెక్ట్ ఏంటంటే కర్ణాటకలో కావేరీ నదిపైన కట్టిన ప్రాజెక్ట్ ఏంటంటే కృష్ణరాజసాగర్ ప్రాజెక్ట్. కబిని కర్ణాటకలో ఉండేటువంటి నది ఒకటి, కబిని నదిపైన కబిని ప్రాజెక్ట్. ఓకే, అలాగే తమిళనాడులో కావేరీ నదిపైన కట్టిన ప్రాజెక్ట్ ఏంటి, తర్వాత బిడ్డను ఇవన్నీ కర్ణాటకలో కట్టినవి. తమిళనాడులో కావేరీ నదిపైన కట్టిన ప్రాజెక్ట్ ఏంటంటే మెట్టూర్ డ్యామ్. అలాగే గుజరాత్లో తర్వాత మెట్టూర్ డ్యాము, గుజరాత్లో తాప్సీ
काक्रपर दानिपैन कट्टिनटुवंटि इदेंटंटे काक्रपर उकाई प्रोजेक्ट సేవి కొన్ని రకాలైనటువంటి ప్రాజెక్టులు అన్నమాట కాక్రపర కాక్రపర ఉకాయి ప్రాజెక్ట్